హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లెర్న్ జిఎం టెక్నిక్స్ ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసి ఇంజన్స్ ఈ వీడియోలో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ ఐసి ఇంజన్స్ గురించి నేర్చుకుందాం ప్రీవియస్ వీడియోలో మనము ఇంట్రడక్షన్ ఆఫ్ ఐసి ఇంజన్స్ గురించి నేర్చుకున్నాం ఐసీ ఇంజన్ ఈజ్ నథింగ్ బట్ ఐసీ ఈజ్ నథింగ్ బటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఈజ్ నథింగ్ బట్టే కంబషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ఆఫ్ ది సిలిండర్ దట్ ఇస్ అ ఐస్ ఇంజన్ ఓకే అంటే కంబషన్ మండటం అనేది సిలిండర్ లోపల జరుగుతుంది దీంట్లో అందువల్లనే వీటిని ఇంటర్నల్ కంబషన్ అంటాం ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అంటాం ఇవి డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేయబడ్డాయి ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్యుయల్ యూజ్డ్ టైప్ ఆఫ్ ఫ్యుయల్ యూజ్డు పెట్రోల్ ఇంజన్ ఉంది డీజిల్ ఇంజిన్ ఉంది అదే విధంగా గ్యాస్ ఇంజన్స్ కూడా ఉన్నాయి డీజిల్ ఇంజన్లో మనం డీజిల్ యూజ్ చేస్తాం పెట్రోల్ ఇంజన్లో పెట్రోల్ యూజ్ చేస్తాం అదేవిధంగా గ్యాస్ ఇంజన్లో గ్యాస్ యూజ్ చేస్తాం కదా దీన్ని బట్టి కూడా మనకి ఇంజన్స్ అనేవి డివైడ్ చేయడం జరిగాయి ఓకే సెకండ్ వన్ ఇస్ ద నంబర్ ఆఫ్ ది స్ట్రోక్స్ రిక్వైర్డ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎయిట్ టూ టైప్స్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ సెకండ్ వన్ ఇస్ ద టూ స్ట్రోక్ ఇంజన్ స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రోక్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాము స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ పిస్టన్ మూవింగ్ ఫ్రమ్ వన్ డెడ్ సెంటర్ టు అనదర్ డెడ్ సెంటర్ ఓకే ఒక డెడ్ సెంటర్ నుండి ఇంకో డెడ్ సెంటర్కి పిస్టన్ మూవ్ అవ్వడం దాన్ని మనం ఒక స్ట్రోక్ అంటాం అంటే ఒక డెట్ సెంటర్ నుండి ఇంకో డెట్ సెంటర్కి పిస్టన్ మూవ్ అయింది దాన్ని ఒక స్ట్రోక్ అంటాం అదేవిధంగా టాప్ నుండి కిందికి వచ్చింది వన్ స్ట్రోక్ బాటమ్ టు టాప్ వన్ స్ట్రోక్ ఓకే ఈ విధంగా ఫోర్ స్ట్రోక్ ఇంజన్స్ ఉన్నాయి అదేవిధంగా టూ స్ట్రోక్ ఇంజన్స్ కూడా ఉన్నాయి ఓకే ఈ ఫోర్ స్ట్రోక్లోనే మనకి ఆల్ ఈవెంట్స్ కంప్లీట్ అవుతాయి ఇక్కడ టూ స్ట్రోక్స్లోనే ఆల్ ఈవెంట్స్ కంప్లీట్ అవుతాయి ఓకే నెక్స్ట్ నేచర్ ఆఫ్ సైకిల్ యూజ్ ఆటో సైకిల్ ఇంజిన్ డీజిల్ సైకిల్ ఇంజిన్ అండ్ డ్యూయల్ కంబషన్ సైకిల్ ఇంజిన్ ఓకే ఆటో సైకిల్ ఇంజిన్ బేస్డ్ అంది ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఇంజిన్ డీజిల్ సైకిల్ ఇంజిన్ బేస్డ్ అంది డీజిల్ సైకిల్ ఇంజన్ ఓకే డీజిల్ ఇంజన్స్ వర్క్ చేస్తాయి డ్యూయల్ కంబషన్ ఇంజిన్స్ కూడా వర్క్ చేస్తున్నాయి ఓకేనా సైకిల్ని బట్టి ఇంజన్స్ డివైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ఇగ్నిషన్ మండటం మండటం బట్టి కూడా ఇంజన్ సిలిండర్లో మండటాన్ని బట్టి కూడా కంబషన్ని బట్టి ఇగ్నిషన్ బట్టి కూడా ఇంజన్స్ డివైడ్ అవ్వడం జరిగాయి ఫస్ట్ వన్ ఈజ్ ద స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ నథింగ్ బట్టి పెట్రోల్ ఇంజన్ అంటాం ఎస్ఐ ఇంజిన్ ఈజ్ నథింగ్ బట్టి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ దీనికి ఎగ్జాంపుల్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది అర్థమైందా అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ ద కంప్రెషన్ ఇగ్నేషన్ ఇంజన్ కంప్రెషన్ ఇగ్నేషన్ ఇంజన్ ఇన్ నా ఇంజన్ దీనికి ఎగ్జాంపుల్ మనకి సింపుల్గా మనం డీజిల్ ఇంజన్ అని కూడా చెప్పవచ్చు మనకి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అంటే పెట్రోల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్ మనం ఫ్యూయల్ సప్లై అనేది మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే అదే అదేవిధంగా ఫ్యూయల్ పెట్రోల్ రెండింటిని మిక్స్ చేసి కార్బొరేటర్లో ఇంజన్ సిలిండర్కి పంపిస్తాం అదొక సిస్టమ్ ఉంది అదేవిధంగా కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్లో మనం పెట్రోల్ డీజిల్ ఇంజన్లో ఏం చేస్తున్నాము జస్ట్ ఎయిర్ మాత్రమే సెక్షన్ స్ట్రోక్లో సెండ్ చేస్తున్నాము అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్లో మనము డీజిల్ని స్ప్రే చేయడం జరుగుతుంది అప్పుడు ఇగ్నిషన్ జరగడం జరుగుతుంది ఆ విధంగా టూ మెథడ్స్ ఆఫ్ ఇగ్నిషన్ సిస్టమ్ ఉంది ఇక్కడ నెక్స్ట్ వన్ ఆ నంబర్ ఆఫ్ ది సిలిండర్స్ ఓకే నంబర్ ఆఫ్ ది సిలిండర్స్ సింగిల్ సిలిండర్ ఇంజన్ మల్టీ సిలిండర్ ఇంజన్ సింగిల్ ఒక ఇంజన్ ఒక సిలిండర్లో ఒక ఇంజన్లో ఒక సిలిండర్ అన్న ఉండొచ్చు టూ సిలిండర్స్ అన్న ఉండొచ్చు ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వల్వ్ సిక్స్టీన్ దాకా ఉండొచ్చు ఒక ఇంజన్లో బట్ సింగిల్ ఒక సిలిండర్ ఉంటే దాన్ని సింగిల్ సిలిండర్ ఇంజన్ అని మోర్ దెన్ టూ సిలిండర్స్ ఉంటే దాన్ని మల్టీ సిలిండర్ అని అంటాం అర్థమైందాం నెక్స్ట్ వన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ కూలింగ్ మనకి ఇంజన్ అనేది హీట్ అవుతుంది మండటం వల్ల ఇగ్నిషన్ జరగడం వల్ల కంబషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ హీట్ అనేది డెవలప్ అవుతుంది దాన్ని కూల్ చేయడానికి టూ మెథడ్స్ డివైడ్ బట్టి దాన్ని కూడా ఇంజన్ను ఇంజన్స్ డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ వన్ ఈజ్ ఆ ఎయిర్ కూలింగ్ ఎయిర్ కూలింగ్ మనం చూస్తూనే ఉంటాం ఇక్కడ మనకి టూ వీలర్ వెహికల్స్ మనం చూస్తే చూడండి ఇక్కడ ఇంజన్ పై భాగాన మనకి ఫిన్స్ అనేవి ఉంటాయి ఫిన్స్ అర్థమైందా ఇక్కడ చూడండి ఇంజన్ పై ఆగ ఫిన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా ఉన్నాయి ఈ విధంగా దీనివి ఇవి మనకి కూలింగ్ పర్పస్గా ఉపయోగపడతాయి అర్థమైందా నెక్స్ట్ వన్ ఈజ్ ద వాటర్ కూలింగ్ సిస్టమ్ మోర్ ఒక సి ఒక ఇంజన్లో మోర్ దెన్ ఫైవ్ సిలిండర్స్ ఫోర్ సిలిండర్స్ ఉంటే మనం వాటర్ ద్వారా మనం ఇంజన్ని కూల్ చేస్తాం ఫిన్స్ ద్వారా సాధ్యం కాదు ఎక్కువగా హిట్ డెవలప్ అవుతుంది కాబట్టి వాటర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం దాంట్లో రేడియేటర్ ఉంటుంది అదేవిధంగా ఈ విధంగా ఇంజన్స్ పక్క సైడ్స్లో అంతా మనకి వాటర్ జాకెట్స్ ఉంటాయి అర్థమైందా ఈ విధంగా వాటర్ జాకెట్స్ ఉంటే ఇక్కడ నుండి మనం వాటర్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటాం రేడియేటర్ అంటాం కదండి వెహికల్ ఫ్రంట్ వైపులో ఉంటుంది కదా ఇక్కడ నుండి మనం వాటర్ సర్క్యులేట్ చేస్తూ ఉంటాం చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ రేడియేటర్ ఈ సిస్టమ్ వాటర్ కూలింగ్ సిస్టంలో కూడా టూ త్రీ టైప్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ వాటర్ కూల్ చేయడం వల్ల ఏమవుతుందంటే హీట్ని వాటర్ని మనము సెండ్ చేయడం వల్ల ఇక్కడ హీట్ అనేది రిడ్యూస్ చేయొచ్చు అదే విధంగా దిస్ ఈజ్ ద వాటర్ కూలింగ్ సిస్టమ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ గవర్నింగ్ మెథడ్ ఆఫ్ గవర్నింగ్ ఆల్రెడీ మనము ఇంతకుముందు కూడా నేర్చుకున్నాము గవర్నింగ్ అంటే దేనిని అని అట్లా ద ప్ర ప్రోసెస్ ఆఫ్ కంట్రోలింగ్ ది స్పీడ్ ఆఫ్ ది ఇంజన్ బై అడ్జస్టింగ్ ది ఫ్యూయల్ సప్లై బై అడ్జస్టింగ్ ది ఫ్యూయల్ సలైస్ కాల్డ్ గవర్నింగ్ అంటాం ఈ గవర్నింగ్ మెథడ్స్లో కూడా మనకి త్రీ టైప్స్ ఉన్నాయి హిట్ అండ్ మిస్ మెథడ్ గవర్నింగ్ క్వాలిటీ గవర్నింగ్ అండ్ క్వాంటిటీ గవర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనకి ఇంజన్స్ అనేటివి డివైడ్ అవ్వడం జరిగింది దీంట్లో ఫ్యూయల్ సప్లై ఒకసారి జరగడము ఒకే ఒక స్టోక్లో జరగడము లేకుంటే నెక్స్ట్ కంటిన్యూస్లీ జరగడం బట్టి ఈ మెథడ్స్ అనేటివి డివైడ్ చేయడం బట్టి జరిగింది క్వాలిటీని బట్టి కూడా డివైడ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ ఇస్ ఆ మెథడ్ ఆఫ్ ఛార్జింగ్ మెథడ్ ఆఫ్ ఛార్జింగ్ నేషనల్ ఆసిరేటెడ్స్ ఇంజన్స్ ఉన్నాయి సూపర్ ఛార్జెడ్ ఇంజన్స్ కూడా ఉన్నాయి అండర్స్టూడ్ నెక్స్ట్ వన్ ఈజా అరేంజ్మెంట్ ఆఫ్ సిలిండర్స్ బట్టి కూడా ఇంజన్స్ డివైడ్ చేయడం జరిగింది అర్థమైందా నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి హార్జెంటల్ ఇంజన్ హార్జెంటల్ ఇంజన్ ఈజ్ నథింగ్ బట్ సిహియర్ దిస్ ఈజ్ అ హార్జెంటల్ ఇంజన్ ఈ విధంగా సిలిండర్ మనకి గా కనిపిస్తుంది కదండి దిస్ ఇస్ ద హార్జెంటల్ ఇంజన్ నెక్స్ట్ వన్ ఇస్ ద దిస్ ఇస్ ద వర్టికల్ ఇంజన్ వర్టికల్గా ఉంది వర్టికల్ ఇంజన్ కొన్ని సిలిండర్ కొన్ని ఇంజన్స్లో మనకి సిలిండర్స్ అరేంజ్మెంట్ ఈ విధంగా హార్జెంటల్గా ఉండొచ్చు మేబీ ఇక్కడైనా వర్టికల్ షేప్లో అయినా ఉండొచ్చు అదే విధంగా వి ఇంజన్స్ ఈ విధంగా వర్టికల్ వి షేప్లో కూడా ఉంటాయి వి ఇంజన్స్ అర్థమైందా నెక్స్ట్ ఇన్ లైన్ ఇంజన్స్ ఇన్ లైన్ ఈ విధంగా ఒకటే ఇంజన్లో లైన్గా ఇంజన్ సిలిండర్ ఫిట్ చేయడాన్ని లైన్ ఇంజన్ అంటాము ఒకటే మనకి ఇక్కడ క్రాంక్ ఉంటుంది అర్థమైందా అదేవిధంగా రేడియల్ ఇంజన్ రేడియల్ ఇంజన్ ఈజ్ నథింగ్ బట్ సిహియర్ సి దిస్ ఈజ్ ద రేడియల్ ఇంజన్ ఒకటే మనకి క్రాంక్ ఉంటుంది రిమైనింగ్ ఈ విధంగా సిలిండర్తో ఆపోజిట్ డైరెక్షన్లో అరేంజ్ చేయబడి ఉంటాయి దీన్ని రేడియల్ ఇంజిన్ అంటాం మనం అర్థమైందా నెక్స్ట్ వన్ ఈజ్ ఆపోజిట్ సిలిండర్ ఇంజిన్ ఆపోజిట్ సిలిండర్ ఇంజిన్ ఇక్కడ చూడండి ఆపోజిట్ సిలిండర్ ఇంజన్ ఈ క్రాంక్ ఒకటే ఉంది కానీ మనకి సిలిండర్ది ఇది ఇటువైపు ఉంది ఇది ఇటువైపు ఉంది ఆపోజిట్ సిలిండర్ది నెక్స్ట్ వన్ ఇస్ ఆపోజిట్ పిస్టన్ ఇక్కడ పిస్టన్ వచ్చేసి మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది ఆపోజిట్ డైరెక్షన్లో క్రాంక్ ఇది ఇక్కడ ఉంది దీని క్రాంక్ ఇక్కడ ఉంది అర్థం ఇది ఆపోజిట్ డైరెక్షన్లో అరేంజ్ చేసిబడింది దీన్ని ఆపోజిట్ పిస్టన్ ఇంజన్ అంటాం అదేవిధంగా ఎక్స్ ఇంజన్ దిస్ ఇస్ ద ఎక్స్ ఇంజన్ ఒకటే క్రాంక్ ఉంటుంది నెంబర్ ఆఫ్ ది సిలిండర్స్ ఫోర్ సైడ్ ఫోర్ సిలిండర్స్ ఉన్నాయి దీన్ని ఎక్స్ ఇంజన్ అంటాం దీన్ని బట్టి కూడా మనకి ఇంజన్స్ అనేటివి డివైడ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ ఈజ్ ఆ స్పీడ్ ఆఫ్ ది ఇంజన్స్ అర్థమైందా లో స్పీడ్ ఇంజన్స్ ఉన్నాయి మీడియం స్పీడ్ ఇంజన్స్ ఉన్నాయి హై స్పీడ్ ఇంజన్స్ ఉన్నాయి అండర్స్టూడ్ అదేవిధంగా అప్లికేషన్స్ చూడండి ఇక్కడ అప్లికేషన్స్ దగ్గరికి వస్తే స్టేషనరీ ఇంజన్స్ ఉన్నాయి ఇండస్ట్రీస్లో యూజ్ చేసి మెరైన్ ఇంజన్స్ ఉన్నాయి మెరైన్స్ యూజ్ చేసేవి లోకోమోటివ్ ఇంజన్స్ ట్రైన్స్లో యూజ్ చేసే ఇంజన్స్ ఉన్నాయి ఎయిర్క్రాఫ్ట్లో యూజ్ చేసే ఇంజన్స్ ఉన్నాయి ఆటోమోటివ్స్లో యూజ్ చేసే ఇంజన్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ ప్లేసెస్లో పవర్ జనరేట్ చేస చేయడానికి మనము ఇంజన్స్ యూజ్ చేస్తున్నాము ఆటోమొబైల్ మనం వెహికల్స్లో కూడా మనము ఇంజన్స్ యూజ్ చేస్తున్నాము అదేవిధంగా లోడ్ అదే అదేవిధంగా కాంక్రీట్ మిక్సింగ్ మిషన్లో కూడా మనము ఇంజన్లు అనేది యూజ్ చేయడం జరిగింది అర్థమైందా దిస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఐస్ ఇంజన్స్ మరిన్ని అప్డేట్ వీడియోస్కు మీ మొబైల్లో మీ సిస్టంలో రావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మై ఛానల్